మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. హర్ష కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. హర్ష కుమార్ గారు చాలా కాలం జైల్లో ఉండి వచ్చారు. జైలుకు వెళ్ళిన చాలామంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే విమర్శలు ఉన్నాయి. చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులపైన కేసులు అయ్యాయి. జనసేనకు సంబంధించిన వాళ్ళపైన కేసులు అయ్యాయి. హర్ష కుమార్ గారు, ఈ మూడు పార్టీలు ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి కూడా సంబంధించిన వ్యక్తి కాదు, అయినా హర్ష కుమార్ గారు ఎందుకు ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ దేశంలో, అంటే రాష్ట్ర ప్రభుత్వం, అంటే రాష్ట్ర గత 5 సంవత్సరాల్లో కూడా, ఇప్పుడు కూడా నేను ఏ పార్టీలోనూ లేను. బట్ సమస్య ఎక్కడుంటే అక్కడే ఉన్నాను నేను. అది అందరికీ తెలుసు. అంటే ముఖ్యంగా రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు అనగా ముఖ్యమంత్రి కింద, నేను ఇక్కడ మాకు జగ్గంపేట బండ్లో సింగపురం సింగంపల్లి అనే గ్రామంలో ఒక పంచాయతీ ఆఫీస్లో దళితుడిని కొట్టి చంపి ఊరేశారండి. అది మాఫీ చేద్దాం అనుకున్నప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కేసును బయటకు తీసుకొచ్చి నేను దాన్ని వాళ్ళందరికీ శిక్ష పడేటట్టు, తర్వాత అది కేసు రిజిస్టర్ అయ్యేటట్టు, వాళ్ళకి కాంపెన్సేషన్ వచ్చేటట్టుగా కూడా నేను ప్రయత్నించానండి. అంటే ఇటువంటివన్నీ నేను చేస్తున్నాను. దళితుల విషయంలో నేను చాలా, పేదల విషయంలో, దళితుల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటున్నాను. కాబట్టి ఈ పేద ప్రజల ధైర్యం హర్ష కుమార్, దళితుల ధైర్యం హర్ష కుమార్, వీడినే కొడితే ఇంక అందరూ కూడా ఖచ్చితంగా కుక్కుని పేరులాగా అయిపోతారని ఒక ప్లాన్ చేశారేమో అని ఒక అనుమానం అండి. అంతకన్నా నేను నా మీదే ఉంటుందని పోను. నా మీద పెట్టిన కేసులు, ఒక్క కేసు చేస్తున్నా కానీ నాకు సొంతంగా ఉన్న కేసులు కాదండి. అంబేద్కర్ విగ్రహాల కేసులు, దళితులను ఆదుకున్న కేసులు, లేకపోతే మొన్న బ్రాహ్మిన్స్ ఆదుకున్న కేసులు, అవి తప్పితే అంతకన్నా నా మీద కేసులు ఏముంటాయండి? ఈ కేసులు కూడా 48 రోజులు నన్ను ప్లాన్ చేసి ఉంచారు. అది బాధ. మీరే కామెంట్ చేశారు, ఇవే కాదు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు, నేను పెట్టిన కొన్ని పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించి ఉంటాయని. నిజమైనా పెట్టిన పోస్టులు ఇప్పుడు తప్పనుకుంటున్నారా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అంటూ మీరు కొన్ని కామెంట్స్ పెట్టారు, కొన్ని పోస్టులు పెట్టారు. అంటే నేను ఇది ఇప్పుడు కాదండి, ఎలక్షన్స్లోనే నేను ఈ కామెంట్ పెట్టడం జరిగింది. ఏమని పెట్టానంటే, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి విషయం. మేమందరం కూడా పార్లమెంటు హౌస్లో ఉన్నామండి, సెంట్రల్ హాల్లో కూర్చుని ఉన్నాం. ఆయనకి మన రాజంపేట ఎంపీ సాయి ప్రతాప్ గారికి సోనియా మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగా ఆయనకి, మేడం గారికి, ఆవిడకి స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఫోన్ చేసి ఇలాగ మీకు ఒక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సభ్యుడు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు, అది ఏం చేయమంటారని చెప్పి ఆవిడని అడగడం జరిగింది. డీటెయిల్స్ కనుక్కుంటే రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి, ఆయన బ్రదరు వివేకానందరెడ్డి గారు, ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. వెంటనే అక్కడ సెంట్రల్ హాల్లో సాయి ప్రతాప్ గారు, అంటే రాయలసీమ ఆయన పార్లమెంట్ సభ్యులు కాబట్టి, ఆయన్ని కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా, అప్పుడు ఎయిర్పోర్ట్ దూరం లేదండి, ఇప్పుడు చాలా దగ్గరగా ఉండేది. అంటే ఇప్పుడు టెర్మినల్ 1 ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో, పాత ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఉండేదండి, అంటే దగ్గర అన్నమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, ఇమీడియట్గా ఆయన్ని వెళ్ళి పట్టుకొని తీసుకురమ్మని చెప్పి ఆవిడ చెప్తే వెళ్ళి తీసుకుని రావడం జరిగింది. జరిగినప్పుడు ఆయన ఏంటంటే, మేడం తీసుకురావడం, మేడం ముందు మాట్లాడడం, ఎందుకంటే ఈ పార్లమెంటు సభ్యుడు, ఈ పార్లమెంటు ఇది నాది, ఇది మా నాన్న రిజైన్ చేసిన పార్లమెంట్, ఇది ఇది నాకు చెందాల్సింది. ఇంకా నువ్వు ఎంతకాలం ఉంటావు ఇక్కడ? నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇమీడియట్గా నువ్వు ఖాళీ చేసి నువ్వు రిజైన్ చేయి, నేను ఎలక్ట్ అవ్వాలి, నువ్వు రిజైన్ చేస్తే నేను ఇదవుతాను అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి 2-3 సార్లు చేయి చేసుకున్నాడని కూడా మేడంకి చెప్పడం.
ఇమీడియట్గా మేడం ఆవిడ సీరియస్ అయ్యి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి ఎవరు చెప్పారు సోనియా గాంధీకి ఆ మాట చెప్పింది వివేకానంద రెడ్డి గారు నీ కొడుకుంటే వివేకానంద రెడ్డి గారే చెప్పారండి జగన్మోహన్ రెడ్డి నాపై చేయి చేసుకున్నాడు అని మాకు ఎలా తెలుస్తుందండి విషయం అప్పుడు ఎవరైతే ఆయన తీసుకుని వెళ్ళారో ఆ సమక్షంలో ఆ ముందర సమక్షంలోనే ఆయన చెప్పడం వల్ల అంటే ఆయన రిపోర్టింగ్గా చెప్పలేదు ఆయన నేను ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంకా మానుకుంటాను అని చెప్పేసి ఆయనకి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది ఇటువంటి ఇలాగ శారీరకంగా కూడా బాధ పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి నేను తప్పుకుంటానని మేడంకి చెప్తే మేడం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు ఈ టర్మ్కి ఆయనే పార్లమెంట్ మెంబరు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మీరు అలా కాదని ఆయన బెదిరించి చేశారంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కొడుకు సీట్ ఇచ్చేది లేదు అని కరాఖండిగా చెప్పడం జరిగిందండి దాంతో ఇంకా ఆ అంటే 2004 to 2009 వివేకానంద రెడ్డి గారు కొనసాగారు 2009 జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అయ్యారు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేశారు వివేకానంద రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేశారు అంటే అక్కడ ఏం జరిగిందంటే వివేకానంద రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా పనిచేశారండి కొంతకాలం జగన్కి వ్యతిరేకంగా కూడా ఆయన విజయం గారికి వ్యతిరేకంగా కూడా పోటీ చేయడం మనందరికీ తెలుసు కొత్త విషయం ఏం కాదు కాబట్టి ఆయన అక్కడున్న పరిస్థితులు అక్కడున్న సామాజిక పరిస్థితులు ఏంటి అక్కడున్న వాళ్ళు డామినేషన్ ఫ్యామిలీ డామినేషన్ తర్వాత దానివల్ల ఆటోమేటిక్గా వివేకానంద గారు ఇంకా ఇక్కడ బయట ఉంటే నేను ఏం జరుగుతుందని చెప్పేసి ఇంకా ఆ ఫ్యామిలీ తరఫున వెళ్ళిపోయి ఆ తరఫున పోటీ చేయడం అలాగా జరిగిందండి ఫస్ట్లో మటుకు ఆయన ఎగనిస్ట్గానే ఉన్నాడు మీ అందరికీ తెలిసిన విషయమే విజయమ్మ గారి మీద కూడా పోటీ కూడా చేయడం మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత అవన్నీ జరిగి చనిపోయినప్పుడు క్యారియన్ హర్ష కుమార్ క్యారియన్ సార్ అంటే ఇప్పుడు అది జరిగిన తర్వాత నేను ఎలక్షన్స్లో నేను పోస్టింగ్ పెట్టానండి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు కూడా ఇలాగే జరిగింది ఇదే జరిగింది కాబట్టి దీని మీద కూలంకుషంగా దర్యాప్తు జరపాలన్నప్పుడు అది తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళే చేయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొడవ చేయడం మనందరం చూసామండి చూసిన తర్వాత చాలా సిబిఐ కప్ చెప్పాలన్నారు అది చేశారు ఇది చేశారు ఇక్కడ నమ్మకం లేదన్నారు బట్ ఆయన సీఎం అయిన తర్వాత ఈ సీఎం అయ్యి 6 months అయిందండి మొన్న వాళ్ళ కూతురు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఆవిడ చెప్పారు ఏంటి నా పై ఇప్పుడు దాకా నాకు నా తండ్రిని ఎవరు చంపారన్నది సిబిఐకి ఇస్తానని ఇవ్వలేదు ఎందుకని ఇది మనం చూస్తూ ఉంటుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుందండి నార్కోటిక్ పరీక్షలకి తీసుకెళ్లారో లేదో తెలియదు కానీ చాలామంది దాంట్లో మెయిన్ సాక్ష్యం చనిపోవడం సాక్ష్యాలని తారుమారు చేయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తర్వాత అందరూ కూడా ఈ కేసు ద్వారా ఎవరినైతే ఇరికించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళడం సిబిఐకి ఇమ్మండం వాళ్ళందరూ బాగా చూస్తూ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఒక రకంగా వీళ్ళందరినీ భయపెట్టడానికి కేసు ఉపయోగించుకుంటున్నాడు ఈయన కేవలం ఆ కక్షతోటే మీపైన విమర్శల్ని బేస్ చేసుకునే వైసీపీ ప్రభుత్వం మీపైన వేధింపులకు పాల్పడింది అనుకుంటున్నారా అలా కాదండి దీని మధ్యలో తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోటు గురించి నేను చాలా ఫైట్ చేశానండి కచ్చలూరులో బోటు ప్రమాదం గురించి నేను చాలా ఫైట్ చేయడం జరిగింది అది కూడా వాళ్ళకి రుచించలేదు ఎందు గురించి అంటే ఇంతకుముందు పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు ముద్దాయి ప్రధాన ముద్రాయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరిని సస్పెండ్ చేయలేదని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పి చాలా స్టేట్మెంట్లు ఇచ్చారండి మరి ఈయన హయాంలో జరిగిన ఆ దగ్గర 75-76 మంది ఆ బోట్లో ఉంటే సుమారు 54 మంది పైగా 24 మంది రక్షించబడ్డారు 52 మంది పైగా చనిపోయిన పరిస్థితి అండి ఇంతమంది చనిపోతే ఆయన కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చేయలేదు కారణం ఏంటి ఈ ప్రభుత్వంలోని మీ అధికారులు ఎస్పీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎస్పీ అక్కడ పోలీస్ ఎస్ఐ
బోట్ని ఎల్లనివ్వకుండా ఆఫ్ చేస్తే ఎస్పీకి టూరిజం మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చి, ఎందువల్లంటే టూరిజంకి అక్కడ ఒక పూల్ అంటిది, అంటే ఆ పూల్లో ఒక్కోళ్ళకి ఒక బోట్కి ఒక రోజు వస్తుందండి ఛాన్స్. ఆ ఛాన్స్ పోయిన తర్వాత మళ్ళీ ఈ 80 బోట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒత్తిడి తెచ్చుకుని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి దానికి ఒత్తిడి తీసుకొచ్చి ఆ బోట్ని తీసుకెళ్ళారు. లేకపోతే ఎస్ఐని సస్పెండ్ చేయాలి కదండి, లేకపోతే అక్కడ ఆ పోర్ట్ అధికారిని ఆయన్ని సస్పెండ్ చేయాలి కదండి. మరి అతన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే పోర్ట్ అధికారిని, లోపభూయిష్టమంగా బోట్లు తయారు చేసిన పోర్ట్ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఎన్నిటికీ సమాధానాలు చెప్పకుండా నా మీద ఏదో కేసు పెట్టాము అంటే ఆ బోటుకు సంబంధించి కూడా ఒక ఏదో పార్ట్ ఏదో సిఆర్పిసి నెంబర్ గుర్తులేదండి, దాని ప్రకారం నోటీసులు ఇచ్చామన్నారు. నేను అసలు నేను నేను మీకు సమాధానం ఏంటి, నా ప్రెస్ మీట్లు అన్నింటిలోనే సమాధానం ఉందని చెప్పాను. ఎందువల్లంటే అక్కడ నేను మొన్న కూడా చెప్పాను, అక్కడ అతను ఎవరు శారదాపీఠం స్వరూపానంద స్వామి, స్వరూపానంద స్వామి శిష్యుడు అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాసు తెలుగుదేశం ఎంపీ కింద ఉంటూ అప్పుడు ఎంపీలు దీక్ష చేసినప్పుడు కూడా ఎంపీలు దీక్ష చేయడం వల్ల నేను ఇంత బరువు తగ్గానని స్టేట్మెంట్ ఇచ్చిన మహాఘనుడు ఆయన. ఆయనకి మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యే సీట్ ద్వారా మళ్ళీ ఆయనకి మినిస్టర్ ఇచ్చారు. సేమ్ థింగ్ తెలుగుదేశం ఎంపీగా రిజైన్ చేసినటువంటి అమలాపురం ఎంపీ, అతనికి సీటే ఇవ్వలేదు. కాబట్టి అతను అతని శిష్యుడు కాబట్టి అతను సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక్క ఆఫీసర్ని సస్పెండ్ చేయలేదు. దాని మీద అటువంటి ఎటువంటిది ఇది కూడా చేయలేదు, అసలు ఎంక్వైరీ అన్నా చేయలేదు. ఏదో సరదాగా చుట్టం చుట్టుగా వచ్చేసి చూసేసి వెళ్ళిపోయి ఏదో కాంపన్సేషన్ చేయాలని చేశారు తప్పితే దాని మీద ఏం చేసిందండి ప్రభుత్వం? నీ మీద అప్పుడు నువ్వు పాత ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేసావు, నువ్వు నీ ప్రభుత్వం మీద నువ్వు చేసిన మొట్టమొదటి తప్పు చేసావు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం హర్ష కుమార్ గారు, బ్రేక్ తర్వాత హర్ష కుమార్తో లైవ్ షో కంటిన్యూ అవుతుంది.